సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భూపాల్పల్లి స్పీకర్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన స్పీకర్ మత్స్యనచారి. మంతని మండలం గుంజపడు గ్రామంలో ఇఫ్తార్ విందు. గుంజపడు హైకోర్టు న్యాయవాది గట్టు వెంకట నాగమండల ఇఫ్తార్ విందు. కని గాంధీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అసెంబ్లీ స్పీకర్గా 4 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా స్పీకర్ మహసునచారి తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభిమానుల ముందు కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ 4 ఏళ్ల సర్వీస్ తన విధులను అందరూ మెచ్చుకునే విధంగా నిర్వర్తించారని, ఈరోజు 5వ సంవత్సరంలో అడిగిడుతున్న తీరు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆనందోత్సవాల మధ్య ప్రకటించారు. 4 ఏళ్లు నిర్విరామంగా పూర్తి చేసుకున్న స్పీకర్ మహసునచారిని భూపాల్పల్లి టీఆర్ఎస్ శ్రేణులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గణపతి కలిసి ఘనంగా శాల్వతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రిపట్నం గుంజపడుగులో గట్టులా చాంబర్స్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు నాగమణి దంపతులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి 300 మంది ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ భారతి గార్డెన్లో ఆదివారం సాయంత్రం గట్టు లా చాంబర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చి దాదాపు 300 మంది ముస్లింలకి బట్టలు చీరలు పంపిణీ చేశారు. అనంతరం గట్టు వెంకట్ నాగమల్లు మాట్లాడారు. గట్టు లాటాంబర్ తరఫున పేద వాళ్లకు సేవ చేయాలనే భావంతో గతంలో కూడా అనేక మంది వికలాంగులకు సరి అయినటువంటి పరికరాలు అందించడం జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగను పురస్కరించినటువంటి స్నేహభావంతో వారందరికీ ఇందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 200 పేద కుటుంబాలకు వస్త్రదానం కూడా చేయడం జరిగింది. కాబట్టి మా గట్టులా చాంబర్ సామాజిక సేవ దృక్పథంలో ప్రజల ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇది సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరియు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. భేదభావం ఏం లేకుండా అందరితో స్నేహంగా ఉంటామని ఉద్దేశంతోనే ఈ ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ముందుగానే ఈద్ ముబారక్ చెప్తూ అందరికీ విందు ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతోనే సేవా దృక్పథం తప్ప ఇంకే సోదరి సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈద్ ముబారక్. ఈ కార్యక్రమంలో గట్టు వెంకట నాగమణి, వామనరావు, ఉప్పట్ల శ్రీనివాస్, ఇనుముల సతీష్, మామిడి రవితేజ, బుద్ధార్తి బుచ్చన్న, ఎండి షబ్బీర్ ఖాన్, రుద్రాభట్ల ప్రవీణ్, మంతని సాయిచరణ్లు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును.
ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. चलो 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 मंटू पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटू मनम चेद्दामा सवारी होंडा पैना चिप चिक चक चिक चिप चिक चक चिक किराणम कन्नैया पालो से पापैया परुगुल तो सागिंचे प्रयाणम मीदैया రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని గోదావరి ఖని గాంధీనగర్ లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్ నగర్ చెందిన తాళ్ల మనోహర్ అనే 30 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడి భార్య కథనం ప్రకారం ఆదివారం రాత్రి పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి మా మామ బైక్ తీసుకొని వెళ్ళాడు. రాత్రి 11 గంటలకు సంపత్ అనే వ్యక్తి నీ భర్త సెయింట్ పాల్ స్కూల్ దగ్గర రోడ్డుపై పడి ఉన్నాడని, తలకు బలమైన గాయాలు తగలగా 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పాడు. దీంతో వెంటనే నేను మా అత్తమ్మమ్మలు వెళ్ళి చూడగా మృతి చెంది ఉన్నాడని పేర్కొంది. నా భర్త బండి ఫంక్షన్ కాగా నెట్టుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో క్రింద పడగా తలకు గాయమై మృతి చెంది ఉండాలని వంటాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. భూపాలపల్లి స్పీకర్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన స్పీకర్ మత్స్యనచారి. మంతని మండలం గుంజపడు గ్రామంలో ఇఫ్తార్ విందు. గుంజపడు హైకోర్టు న్యాయవాది గట్టు వెంకట నాగమండల ఇఫ్తార్ విందు. కానీ గాంధీనగర్లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.